మరి మీ ఫ్యూజులు ఊడవికుతాం, కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం రేవంత్ రెడ్డి. ఇక కాకపోతే ఏందంటే ఒకళ్ళదొకళ్ళు బూతుల రాజకీయం అయిపోయింది. ఇష్టం వచ్చాడు బూతులు తిట్టుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ వస్తే కరెంటు పోతా అంటున్నారు. కేసీఆర్ మద్దతు ఇస్తారా మీరు? మేడం రైతులకు ఇస్తున్నా మన కంపెనీల కోసానికి 24 గంటల కరెంట్ అంటున్నాడు, వాళ్ళకే ఇస్తున్నాడు కంపెనీలు వాళ్ళ దగ్గర ఇది వస్తుంది. కరెంటు బిల్లు కూడా మేడం, ఇప్పుడు ఒక్కొక్క బిల్లు ఒక్కొక్క ఇల్లు మీద ఎంత బిల్లు వస్తుంది చెప్పలేనంత బిల్లు. ఒక లైటు ఒక ఫ్యాను ఒక హీటర్ వాడితే 800-900 బిల్లు వస్తున్నది. అది ఎందుకమ్మ అంతగానం బిల్లు? నేను తక్కువ చేసినట్టు నేను తక్కువ చేసినా ఎందుకు తక్కువ చేసినట్టు చెప్పండి. అంతగా మాకు ప్రస్తుతము 800-900 వస్తుంది మేడం. ఒక రెండు లైట్లు ఉంటాయి, ఒక హీటర్ ఉంటది, ఒక రెండు ఫ్యాన్లు ఉంటాయి, అంతే. 800-900 బిల్లు రైతు బంధు ఇస్తా అంటాడు. రైతు బంధు ఎందుకు ఇస్తున్నాడు మేడం? 36,000 నెలకు 36,000 40,000 మా దగ్గర వసూలు చేస్తున్నాడు. 40,000 మా దగ్గర వసూలు చేసి 6 నెలలకు 5,000 వేస్తున్నాడు. గరీబ్ వాళ్ళకు చేసింది ఏం లేదు, ఉన్నోళ్ళకే చేసిండు. ఉన్నోళ్ళు అయిపోయారు, ఇంకా పెద్దగా అయిపోయారు. టిఆర్ఎస్ వచ్చిన సంది గెలిచిన సంది 15 నుంచి ఈ లేనోళ్ళు లేని జాగాలనే కిందనే ఉండిపోయినాము, ఇటే ఉండిపోయినాము, అంతే. ఏం లిమిట్ అది? అదే అదేమది ఉన్నోనికే ఇస్తున్నాడు. 100 ఎకరాలు ఉన్నోళ్ళకు వాళ్ళకు 100,000 వచ్చాయి, వీళ్ళకేమో మాకు 5,000 వచ్చాయి. 5,000 దగ్గర మా దగ్గర నెలకు 36,000-40,000 వసూలు చేస్తున్నాడు. 80 రూపాయలు ఉన్న ఎంసీ ఓసీ కోటరు 150-160 రూపాయలు చేసిండు మేడం, డబల్ రేటు. అలా జీతాలు పెంచుకున్నాడు, ఇవి పెంచిండు. అడుగడుగునా మద్యం దుకాణలే ఎందుకు అవి అంతగానం మళ్ళా ఏరులై పారుతున్నది. తాగుతా రోజు తాగుతా 170-180 రూపాయలు ఖర్చు నాకు, 600-700 కూలికి పోతాము. తాగపోతే నిద్ర పట్టది, అది ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు మందు వస్తారు, మందు వచ్చి ఓటు నాకు గుర్తుంటారు. మందు పోయకున్నా మేడం, నేను ఇప్పుడు కాదు, నేను 7-8 మంది ముఖ్యమంత్రులను చూసిన, నేను 50 ఇయర్స్ ఉన్నా, నేను నాకు అంత అనుభవం ఉన్నది. నేను ఎక్కడ వేయాలనో అక్కడ వేస్తాను. అయితే అన్న ఇక్కడ మీరు 50 ఏళ్ళ అనుభవం ఉందన్నారు, ఒక ఎంత మందిని చూసినారు ముఖ్యమంత్రి? నేను టిఎన్జే అక్కడికి వెళ్ళి చూస్తున్నాను నేను. సో ఇంతమంది ముఖ్యమంత్రుల్లో మీకు అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు? అద్భుతమైన ముఖ్యమంత్రి రామారావు ఫస్ట్, ఎన్టీ రామారావు ఓకే, తర్వాత వైఎస్ఆర్ నంబర్ ఎక్. సో వీరని ఎవరు కూడా ఇంకా బీట్ చేయలేదు. వీళ్ళంతా దోసుక తినేటోళ్ళే మేడం. వాళ్ళు పబ్లిక్ కోసానికి కొన్ని చేసిరు, మంచి పనులు చేసిరు పబ్లిక్ దృష్టిలో. వాళ్ళు చచ్చిపోయారు, మీరు ఇంకా వాళ్ళు బతుకున్నారు. ఇప్పుడు మంచి చేసినటువంటి ఈయనకు 50 ఏళ్ళ అనుభవం ఉన్నదట. సో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిండట. సో ఎవరు ఏ ముఖ్యమంత్రి మంచిగా ఉన్నాడేమో నువ్వు చూసినప్పుడు అంటే మొదట ఎవరి పేరు చెప్పినావనా? ఎన్టీ రామారావు మన పెద్ద ఎన్టీ రామారావు బాగా చేసిండు, ఎన్టీ రామారావు మంచి వ్యక్తి. ఆ తర్వాత ఎవరి పేరు చెప్పినావు? వైఎస్ రాజశేఖర రెడ్డి. వీళ్ళని బీట్ చేసే రకంగా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదుట్టలే అంటుడు. అంతేనా? అంతే. సో అది పరిస్థితి. సో ఒక్కసారి మరిన్ని ఇంకొక వార్తలు చూసిన తర్వాత అప్పుడు మనమే ఇంకొంతమంది ఉన్నాడు అక్కడ. సో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి జర కనుక్కుందాం, ఎట్లా ఉంది ఏంది ఇక్కడ, ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అదే రకంగా ఇక్కడ ఏమన్నాడు, కరెంట్ పోతుంది అన్నాడు. ఇక్కడ వీళ్ళు ఉన్నోళ్ళేమో ఏం పోదు, 60 ఏళ్ళు కాంగ్రెసే ఉంది కదా, మరి అప్పుడు పోలే కదా అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. అండ్ అదే రకంగా ఓటర్లకు నకిలీ మద్యం, ఎన్నికల వేళ జోరుగా దంద కావాలనే నకిలీ అంట, అది కూడా నకిలీ మద్యం అదే. ప్రాణాలతో చిలగాటం, తక్కువ ధరకే వస్తుండటంతో కొని పంచుతున్న లీడర్లు, ఇప్పటికే 100,000 లీటర్లకు పైగా సీజ్ చేసిన ఈసీ, అందులో 30% నకిలీవే. అన్నా జర భద్రమన్నా, మీకు కావాలంటే అప్పు వేసైనా తాగుండ్రి అని ఇగో ఈ నకిలీ మందాలు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి, ఆరోగ్యాలు డ్యామేజ్ అయితే గవర్నమెంట్ దావఖానా కోతే ట్రీట్మెంట్ చేస్తారా అన్న? చేస్తారా? చేయరు. ఆలోచించుకోండి, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నది. సో తాగినోడికి తాగినంత, ఊగినోడికి ఊగినంత, ఈరోజు ఈ పార్టీ కండువా కప్పుకుంటే ఈ పార్టీలో జయహిందు, తర్వాత పక్క పార్టీ వాడికి మళ్ళీ వాడేవై పక్క పార్టీలో కండువా కప్పుకుంటుండు. ఎందుకని కండువా కప్పుకోనికి కూడా 2,000-3,000 ఇస్తుండట.
ఇటువంటి పరిస్థితి ఇటువంటి దుస్థితికి వచ్చినం సో మీకు ఇచ్చే ఆకరికి ఎలక్షన్ కేయమని ఇచ్చే లిక్కర్ కూడా నకిలీ చేస్తారు కదా ఎలక్షన్ కి కాకవటనికి మీకు మందు సీసా ఇస్తే ఆ మందు సీసా కూడా నకిలీ మందే వస్తారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటది తెలంగాణలో ఆలోచించండి తెలంగాణ ప్రజలారా అని చెప్తా అంటున్నా మీకు ఇచ్చే మందు కూడా నకిలీ మందు సగం రేటుకే కొనుకొచ్చి మీ నోట్లల్లో పోసే మందు మీ నోట్లో కొట్టే మట్టి सो ये डिसाइडन अंड अदे रक कर्नाटक चुट्टू पॉलिटिक्स राष्ट्र में मूड प्रधान पार्टी इदे प्रचारास्त्र कर्नाटक ग्यारंटी फार्मुला तो जन की कांग्रेस इंटी आर ग्यारंटी कार्ड पंपणी अक्कड़ अमल चेयलेदंटुन्ना बीआरएस बीजेपी मूड पार्टी प्रचार में कर्नाटक नेता जोर अंड अदे रक चूँ मो 15 रोज केसीआर पवर कट కేసార్ పవర్ కట్ అయితే అంటున్న బండి సంజయ్ బండి సంజయ్ పేరున్నారు ఎప్పుడన్నా సో ఎట్లా అనిపిస్తుంది మీకు బీజేపీ ఎట్లా అనిపిస్తుంది బీజేపీ ఇక్కడ అయితే అంతంత మాత్రమే ఉందా కొన్ని స్థానాలు అయితే గెలుచుకుంటారు ఓకే అండ్ అట్లనే ఒకసారి